ఆదిలాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 292 ప్యాకెట్లలోని దాదాపు 900 కేజీల 2.25 కోట్ల రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మందిపై కేసు నమోదు చేసి ఇద్దరును అరెస్టు చేశారు. గంజాయి కంటైనర్, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు జిల్లా పోలీసులు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుండి మహారాష్ట్రలోని బుల్దానా, ధూలే జిల్లాలకు తరలిస్తున్న గంజాయి పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం. ఐస్పీఎస్ జిల్లా పోలీసు శాఖ చాకచక్య తీరుతో దాదాపు 900 కిలోల గంజాయిని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు తలమడుగు పిఎస్ లిమిట్స్ లో ఆదిలాబాద్ డిస్టిక్ లక్ష్మీపూర్ చెక్పోస్ట్ ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్పోస్ట్ లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లర్స్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో 292 ప్యాకెట్స్ టోటల్ అరౌండ్ 900 కేజీస్ డ్రైడ్ గాంజా 900 కేజీ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2 crore 25 lakhs మార్కెట్ వాల్యూ 2 crore 25 lakhs 900 కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటరోగేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్దానా అండ్ ధూలే డిస్టిక్. వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సో పని ఇచ్చారు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర. హాఫ్ కన్సైన్మెంట్ బుల్దానాలో, హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్టిక్. అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో మెయిన్ అక్యూజ్ దీంట్లో A1A2 వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఏరియాలో ఉన్నారు. మనకి ఇప్పుడు మెయిన్ ట్రక్ డ్రైవర్స్ అండ్ హ్యాండ్లర్ ఓవర్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ గాంజా వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో ఉంది. లారీ కంటైనర్ ఇస్ ఆల్సో ఉత్తరాఖండ్ యూకే నెంబర్ ప్లేట్. అది కాకుండా టోటల్ 8 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మిగతా 6 గురికి అరెస్ట్ చేయడానికి టీమ్ ఫార్మేషన్ కూడా జరిగింది. వాళ్ళు కూడా సూనర్ విల్ అరెస్ట్ దెమ్. క్రైమ్ నెంబర్ 104/24 పిఎస్ తలమడుగు ఎన్టీపీఎస్ యాక్ట్ సెక్షన్ 8C రెడ్ బి 20B కింద అది కేసు చేయడం జరిగింది. ఈ 900 కేజీస్ అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంత పెద్ద డిస్టిక్లో గాంజా సీజ్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం జరిగింది. మన డిస్టిక్లో యాజ్ పర్ పాలసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ గాంజా మీద మేము తీసుకుంటున్నాం.